ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11న అంటే రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సదస్సులో పవన్ పాల్గొంటారు. 12వ తేదీన కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య ఇతర కీలక కాపు నేతలు పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు. అలాగే 13వ తేదీన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను పవన్ సమావేశం కానున్నారు. ఏపీ గవర్నర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్కు పవన్ అభినందనలు తెలపనున్నారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ ప్రజా ప్రతిరేక విధానాలు వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్పై తరచు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే మాజీ మంత్రి పేర్ని నాని ఇలాఖలో జనసేన సభ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైగా పవన్ వారాహి వాహనంతో మచిలీపట్నంలో ప్రవేశించనుండడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, సౌమ్య, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ రేపు ఉదయం చేరుకోనున్నారు. మొత్తం 4 రోజుల పాటు ఆయన పార్టీ కార్యాలయంలోనే ఉంటారు. పార్టీ కార్యాలయంలో వివిధ కార్యక్రమాలు పాల్గొని 14వ తేదీన ఉదయం 9 గంటలకు వారాహి వాహనంపై విజయవాడ ఆటో నగర్ గేట్ వద్ద నుంచి వారాహి వాహనంపై ఆయన పెనమలూరు, పామరు, గూడూరు మీదుగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణానికి అంటే మచిలీపట్నం చేరుకోనున్నారు. అయితే మొత్తం మీద రేపు పార్టీ కార్యాలయానికి చేరుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 11 గంటలకు బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎటువంటి కోతలు విధించింది, ఎటువంటి అంశాలపై బీసీలకు అన్యాయం చేసిన అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కూడా ఎల్లుండి అంటే 12వ తేదీ రాష్ట్రంలో చేగొండ హరిరామజోగ నేతృత్వంలో ఏర్పడినటువంటి కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. 13వ తారీఖు పార్టీ అంతర్గత సమావేశాల్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన నాయకులతోటి ఆయన భేటీ అయ్యి ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి అంశాలపై చర్చిస్తారు. 14వ తేదీన ఆవిర్భావ సభలో పాల్గొనున్నారు. మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు తరలివచ్చే విధంగా కూడా ఆ పార్టీ కేడర్ంతా కూడా పనిచేస్తుంది. అందుకు అవసరమైనటువంటి ప్రత్యేక కమిటీలు, వివిధ విభాగాలకు సంబంధించి అనుబంధ విభాగాలన్నీ కూడా కార్యాచరణలో రంగంలోకి దిగినాయి. సౌమ్య, థ్యాంక్ యూ.